49వ జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు 4 రోజుల పాటు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నామని తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. క్రికెట్ తర్వాత అత్యంత పేరున్న క్రీడ కబడ్డీ అని ఆయన గుర్తు చేశారు. దేశంలో క్రికెట్ తర్వాత అత్యధికంగా మోడల్స్ వచ్చేటటువంటి గేమ్ కబడ్డీ అని కాసాని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 60 జట్లు ఈ జాతీయ కబడ్డీ పోటీల్లో పాల్గొంటాయని చెప్పారు. రేపు ప్రారంభమయ్యే ఈ పోటీలు ఫిబ్రవరి 4న ముగుస్తాయన్నారు. రేపు బాచ్పల్లిలో ప్రారంభమయ్యే జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ కి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరవుతారని తెలిపారు. బాచ్పల్లి కాసాని కృష్ణ జేఎస్ గలాట్ అకాడమీలో మరి ఈ యొక్క పోటీలు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 4 వరకు జరుగుతాయి. 4th నాడు ఫైనల్. 1st నాడు ఇనాగ్రల్ ఫంక్షన్ కు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం వస్తుంది. క్లోజింగ్ కు మరి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తుంది. కేటీఆర్ గారు 3వ తారీఖు వస్తుండ్రు. అట్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా అన్ని పార్టీల ప్రతినిధులు రావడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అన్నిటికంటే ముఖ్యంగా మొట్టమొదటిసారిగా జూనియర్స్కి ఇంత పెద్ద ఎత్తున చేయడం, అదేవిధంగా నేషనల్స్ సాధ్యమైనంత వరకు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ సపరేట్గా నిర్ణయించడం జరుగుతుండే.